ఈరోజు చాలా బాధాకరం అధ్యక్ష ఇది చాలా గొప్ప నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపు 50-60% జనాభా ఉందని మనం చెప్పుకుంటున్న ఈ వర్గాల కోసం చేపడుతున్న ఈ తీర్మానాన్ని అన్ని పక్షాలు కూడా ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లయితే నిజంగా బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష కానీ మనందరికీ తెలిసిందే టీడీపీ డిఎన్ఏలో బీసీల వ్యతిరేకత అనేది కనపడకుండా దాగి ఉన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అని కేవలం నేను 4 రోజుల నుంచి అసెంబ్లీకి రాలేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నేను పేపర్లు చూశాను ఏదో ఇక్కడ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని నేను ముఖ్యమంత్రి అయినాకే మళ్ళీ వస్తానంటున్నాడు ముఖ్యమంత్రి పదవి అనేది ఎవడ బాబు నా బాబు చంద్రబాబు బాబు ఇచ్చే పదవి కాదు అధ్యక్ష ప్రజల మనసుల్లో స్థానం పొంది ముఖ్యమంత్రి పదవి సంపాదించాలి తప్పితే ఏదో శపథాలు చేసి ముఖ్యమంత్రిని సంపాదించడం సాధ్యం కాదు అధ్యక్ష నిజంగా ఆయనకి ప్రజల మీద బలహీన వర్గాల మీద ప్రేమ ఉన్నట్లయితే తన వ్యక్తిగత ద్వేషాలను రాగద్వేషాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 60% బలహీన వర్గాలకు జరగబోతున్న మేలు కోసం తన పార్టీని కూడా సహకారం అందించేవాడు అధ్యక్ష కానీ టీడీపీ డిఎన్ఏలో బలహీన వర్గాల వ్యతిరేకత ఉంది కాబట్టి ఈరోజు ఈ ముఖ్యమైన తీర్మానం చేస్తారని చెప్పి తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ ఉండటం తెలుగుదే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఎన్నో దశాబ్దాల నుంచి నాకు తెలిసి బీసీ జనగణన అనేది దాదాపు 70-80 సంవత్సరాల తర్వాత జరిగింది అనుకుంటున్నాను అధ్యక్ష 90 సంవత్సరాల క్రితం జరిగింది అనుకుంటున్నాను అంటే ఆ రోజు జనాభా కేవలం 25 కోట్లు 30 కోట్లు ఉందంటే కానీ ఈరోజు 140 కోట్లకి చేరింది కానీ 140 కోట్లలో ఎంతమంది బీసీలు ఆ బీసీలకు జరుగుతున్న మేలు ఏమిటి అని లెక్క వేయటానికి కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఏమి చేయాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రచించడానికి కానీ జనాభా లెక్కలు లేకపోవటం చాలా శోచనీయ ఉద్దేశం ఈరోజు మొన్న ఎక్కడో చదివాను నేను కేంద్ర ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమి నష్టమో ఈ బీసీ జనగణన చేస్తే నాకు తెలియదు కానీ ఒక వేక్ కారణం చెప్పేసి హైకోర్టులో అఫిడవిట్ వేశారు అధ్యక్ష ఏంటంటే ఎన్యూమరేటర్స్ తప్పు చేస్తారు ఎన్యూమరేటర్స్ తప్పు చేస్తే కులాలు తేడాలు వచ్చేస్తాయి ఉదాహరణకి పవార్కి పవార్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది పోవార్ POWAR పోవార్ అని ఉంటుంది ఇటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు చాలా వచ్చేస్తాయని చెప్పేసి అంటే మనం ర్యాకెట్లని పంపిస్తున్నాం రోదసీలోకి మన స్పెల్లింగ్ మిస్టేక్స్ని కంట్రోల్ చేసేంత స్టాఫ్ మన దగ్గర లేదని చెప్తే ఎంత అమానుషం ఒకసారి ఆలోచించండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దీన్ని నిజంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి ఇంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇంతకుముందు రాష్ట్రాన్ని పరిపాలించిన టీడీపీ కానీ ఏ రోజు కూడా ఈ దిశగా ఆలోచన చేయలేదు ఇది చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఈ తీర్మానం జరుగుతుందని చెప్పేసి నేను చెప్పగలను అధ్యక్ష ఎందుకంటే ఆయన అగ్రకులంలో జన్మించిన బలహీన వర్గ హృదయం ఉన్న వ్యక్తి అని ఈ సభకు నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష ప్రజలందరూ కూడా ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మీరు కానీ నేను కానీ ఈ సభలో ఉన్న బలహీన వర్గాలందరికీ మన మనసుల్లో చాలా ఆశలు బలహీన వర్గాలకి ఇట్లా చేయాలి అట్లా చేయాలని మనం ఆశించామే తప్పితే ఏదైనా నాయకత్వం ముందుకు కానీ లేదా పార్టీ ముందుకు కానీ వెళ్తే మనకెక్కడ నష్టం జరిగిద్దో రాజకీయంగా అని చెప్పేసి మనం కూడా కొద్దిగా మూసుకు కూర్చున్నామని ఎన్ని సంవత్సరాలు కానీ మన మనసులో ఆశల్ని మన భావాల్ని మన భావోద్వేగాల్ని గుర్తించిన వ్యక్తి ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు అధ్యక్ష మనం ఏ పార్టీ అయినా కానివ్వండి రేపు మనం రాజకీయాల్లో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ వాస్తవాలు మాత్రం వాస్తవం అధ్యక్ష ఈరోజు ఎందుకు ఇన్ని ఈ పార్టీలన్నీ కూడా వెనకడుగేసినాయి బీసీ ఎన్యూమినేషన్ జరిగితే ఈ పార్టీలకి వచ్చే నష్టం ఏమిటి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష ముందు ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి వీళ్ళంతా కూడా ఈ దేశంలోని బలహీన వర్గాలకి సమాధానం చెప్పాలి ఎందుకు మీరు దీనికి వెనకడుగు వేశారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్పి చెప్పాలి అంటే మీ రాజకీయ బతుకులు బయటపడతాయనా లేకపోతే ఈ బలహీన వర్గాలు
తమ శక్తిని తెలుసుకుని మాకు కూడా హక్కుగా మాకు పదవులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారనా భయపడుతున్నారని చెప్పేసి అడుగుతారు అధ్యక్ష. లేదు మా జడ్జిలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, లేదు మా కలెక్టర్లు ఎంతమంది ఉన్నారు, లేదు మా ఎస్పీలు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీస్తారని చెప్పేసి అడుగుతున్నారా భయపడుతున్నారా అని అడుగుతున్నారు అధ్యక్ష. లేదు ఈ బ్యాంకుల్ని కొలగొట్టింది ఎవరు, ఈ దేశంలో బ్యాంకుల్ని మోసం చేసి మొత్తం అధికారాన్ని వాడుకున్నది ఎవరు అని బలహీన వర్గాలు కూడా తెలుసుకుంటారని చెప్పేసి భయపడుతున్నారా అని అడుగుతున్నారు అధ్యక్ష. కేవలం నిజంగా బలహీన వర్గాల సంక్షేమాన్ని, బలహీన వర్గాల ఉన్నతిని కోరుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు అధ్యక్ష. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా బలహీన వర్గాల ఉన్నతి కోసం ఉపయోగపడేవే. ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, కమిషన్ల కోసం నాకంటే కూడా మీ అందరికీ కూడా బాగా తెలుసు, బీసీ కమిషన్లు వేయటం కోసం ఎంత పోరాటాలు చేసేవారో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. ఆ బీసీ కమిషన్ వేస్తే ఏదో నష్టం జరిగిపోతుంది, ఎక్కడ బలహీన వర్గాలందరూ కూడా రాజకీయంగా ముందుకు వస్తారో, లేక వాళ్ళు కూడా బాగా యాక్టివ్ అవుతారేమో అని భయపడ్డారు తప్పితే లేదు. వాళ్ళ బలం వాళ్ళకి తెలియాలి అని ఆలోచించాలి అధ్యక్ష. ఏ పార్టీ కూడా ఈరోజు సమాధానం చెప్పాలి బీజేపీ ఎందుకు భయపడుతున్నారు. ఒకప్పుడు అధ్యక్ష మనం ఢిల్లీ వెళ్తే ఆంధ్రప్రదేశ్ అనగానే రెడ్లు కమ్మవారు, యూపీ అనగానే బ్రాహ్మణ్ ఠాకూర్, వీళ్ళే తప్పితే మిగతా కులాల పేర్లు ఇప్పుడు వచ్చే అధ్యక్ష మీరు కూడా ఢిల్లీ వెళ్ళి ఉంటారు, పార్లమెంట్లో మీరు కూడా బాగా అనుభవించాలి. అంటే కొన్ని కొన్ని రాష్ట్రాలకి ఈ జనాభానే, ఈ కమ్యూనిటీసే ఉన్నాయి, వీళ్ళే బలమైన వర్గాలు అని చెప్పేసి ఆ వర్గాలకే రాజకీయ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఏ విధంగా ఇన్ని దశాబ్దాలు రాజకీయాలు జరిగినాయో ఈ దేశంలో ఒకసారి మనం ఆలోచించాల్సిన ఉంది అధ్యక్ష. ఈ బీసీ ఎన్యూమరేషన్ కనుక జరిగితే రాబోయే ప్రభుత్వాలు తప్పకోకుండా ఆలోచించాల్సి వస్తుంది. ఇంత జనాభాని మనం పక్కన పెట్టలేమో, ఇంత జనాభాకి మేలు చేయకోకుండా మన రాజకీయ మనుగడ సాగదు అని ఒక ఆలోచనకి రావాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది బలహీన వర్గాల ఉన్నతి కావాలని, బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలనే చిత్తశుద్ధితో ఆలోచించే వ్యక్తి కాబట్టే ధైర్యంగా ఈరోజు ఈ బిల్లుని ఈ తీర్మానాన్ని ఈ సభలో ప్రవేశపెట్టారని చెప్పేసి చెప్పగలరు అధ్యక్ష. అధ్యక్ష ఉప ముఖ్యమంత్రులు ఎవరన్నా ఊహించారా అధ్యక్ష? పోనీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఇన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? ఈరోజు ఇంత ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు, ఇంత రెవెన్యూ కానివ్వండి, ఇంకా అనేక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ చేస్తున్న పరిస్థితి హోమ్ మినిస్టర్ కానివ్వండి ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఉందా అధ్యక్ష అని అడుగుతున్నాను నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే నిజంగా ఆయనకి బలహీన వర్గాలు అందరూ కూడా ఆయన పట్ల విశ్వాసంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మన పార్టీలోని ఇతర కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ఏ విధంగా ఉండేవాళ్ళంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయాలని ఆలోచన చేసినా కూడా ఎక్కడా కూడా చేయించే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు ఈ సభకు ఒక చిన్న విషయం కూడా తెలియజేయదలుచుకున్నాను. నేను మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచి సారథి నువ్వు బలహీన వర్గాల మీద మాట్లాడు, సంక్షేమం మీద మాట్లాడమంటే ఆ స్పీచ్లో నేను ఒక చిన్న మాట నాకు ఆ రోజు తెలిసి తెలియని రాజకీయ దీంట్లో మాట్లాడాను అధ్యక్ష. బలహీన వర్గాలకి కాంట్రాక్టుల్లో కూడా వాటా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు చెప్తే ఒక సీనియర్ నాయకుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అధ్యక్ష వచ్చి ఏమయ్యా మీకు ఇవ్వాలా, మీకు అన్ని ఇచ్చేస్తారా, క్షమించాలి అధ్యక్ష నేను ఇమిటేట్ చేస్తున్నందుకు. అంటే అంత ఎక్కురింపుగా మాట్లాడిన వ్యక్తులు రాజకీయాల్లో అధికారాన్ని చలాయించారు కాబట్టే ఈ దేశంలో బలహీన వర్గాలు వెనకబడిపోయి ఉన్నారని చెప్పేసి కూడా మీకు చెప్పక తప్పదు అధ్యక్ష. ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే సాధ్యం కాదని చెప్పేసి నిరాశ నిస్పృహకు గురయ్యామో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అవన్నీ చేశారంటే నిజంగా హెడ్స్ ఆఫ్ అధ్యక్ష. బలహీన వర్గాలకి నిజంగా ఆయన నిజంగా మనం ఎప్పుడు గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి చెప్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఎవరు ఆలోచించారు అధ్యక్ష? కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి బలహీన వర్గాలకి మైనార్టీలకి సంబంధించిన యువతి యువకుల్ని కాంట్రాక్టులుగా చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు 10 లక్షలు నామినేషన్ కాంట్రాక్టులు ఇవ్వచ్చు అధ్యక్ష. వాళ్ళలో 100 మందికి ఇస్తే 5 రేపు సుబ్రహ్మరెడ్డి లాగానో, లేకపోతే సాంబశివరావు లాగానో, లేకపోతే ఇంకొక రెడ్డి గారు లాగానో వీళ్ళు కూడా పెద్ద కాంట్రాక్టర్లు అయితే బలహీన వర్గాల సమాజం బలంగా అవుతుందా లేదా ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. వాళ్ళని చూసి ఇంకా సమాజం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మేము కూడా ఎమ్మెల్యేలు అవ్వాలి, మేము కూడా ఎంపీలు అవ్వాలనే కాంక్ష
మాలో ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని కలిగించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అధ్యక్ష. ఆఖరికి ఈ బలహీన వర్గాల జనల గణన వస్తే ఎంతమంది జడ్జీలు ఉన్నారు అనే లెక్క తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఎవరైతే బలహీన వర్గాలకి జడ్జీలు అయ్యే అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు ఆ పదవిని నిర్వహించలేరు, వీళ్ళంతా అవినీతి పోర్లు అని చెప్పేసి రాష్ట్ర నివేదికలు పంపించిన తొత్తుల్ని తొక్క తీసి తోలు తీసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే చాలా బాధాకరం, ఆయన పెద్దవారు అయిండొచ్చు, నేను ఆ విధంగా మాట్లాడకూడదేమో అది వేరే సంగతి అధ్యక్ష. కానీ ఇది జరిగిందా కాదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక గౌడ కులానికి సంబంధించిన ఒక లాయర్కి హైకోర్టు జడ్జి అయ్యే అవకాశం వస్తే ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ పంపించాల్సి వస్తే దాన్ని ఆయన ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఆ గౌడ సమాజానికి సంబంధించిన లాయర్కి వ్యతిరేకంగా వీళ్ళు చేయలేడు, వీళ్ళంతా అవినీతి పరులు అని చెప్పేసి రిపోర్ట్ పంపించారంటే బలహీన వర్గాలు ఆయన క్షమించే పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు నిజంగా ఇది చాలా అవసరం కూడా అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్లు పెరిగిపోతా ఉన్నాయి, మనం కల్లారా చూస్తున్న పరిస్థితుల్లోనే 20,000 కోట్ల నుంచి 150,000 కోట్ల వరకు వచ్చింది. ఈరోజు ఆ బడ్జెట్లో బలహీన వర్గాలకి ఎంత వాటా ఇస్తున్నారు, ఎస్సీస్కి ఎస్టీస్కి ఆ మహనీయుడు మన అంబేద్కర్ గారు ఇవ్వటం మూలంగా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు మరి ఎస్సీ సబ్ కాంపోనెంట్ కానీ సబ్ ప్లాన్ కానీ అటువంటివన్నీ పెడతాం మూలంగా కొంత ఖర్చు అవుతుందేమో కానీ బలహీన వర్గాలకి ఎప్పుడు కూడలేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా సబ్ ప్లాన్ పెడతానన్నారు, 10,000 కోట్లు ఇస్తాను 20,000 కోట్లు ఇస్తానన్నారు, ఆఖరికి 10 కోట్లు ఇచ్చిన పాపాన్ని కూడా పాప లేదంటే ఎంత దుర్మార్గం జరిగిందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎన్ని పథకాలు పెట్టారు ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి పథకం ద్వారా కూడా ఎక్కువగా లబ్ధి పొందేది బలహీన వర్గాలు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అమ్మఒడి పెట్టారు, అమ్మఒడిలో బలహీన వర్గాలు దళితులు మైనారిటీలు ఉన్నారు, అందరికీ హక్కుగా వస్తుంది కాబట్టి మన జనాభా వాటా ప్రకారం మనకు వస్తుంది అధ్యక్ష. ఈరోజు బీసీలు బీసీ ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి చేయూత ఎవరు ఆలోచించారు అధ్యక్ష. ఒక రజక సోదరి బట్టలు ఉతికి ఉతికి తన నడుము 45 సంవత్సరాల వయసు వచ్చేసరికి పని చేయకుండా అనారోగ్యానికి గురవుతుందని చెప్పేసి ఆఖరికి ఆమె కన్న కొడుకు కానీ కట్టుకున్న భర్త కూడా ఆలోచించని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి 45 సంవత్సరాలకే ఈ బలహీన వర్గాలు దళితులు మైనార్టీల మహిళలు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి కలుపులు తీసో లేదు కుల వృత్తులు చేసో లేకపోతే ఇంకా కూలి పని చేసో ఆరోగ్యం కుంటుపడుతుంది, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మూలంగా వాటి వాళ్ళ అనారోగ్యాన్ని కూడా బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలని ఆలోచన చేసిన నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అధ్యక్ష. అందరూ ఎద్దేవా చేస్తున్నారు, బయట అంతా పంజారం చేస్తున్నాడు డబ్బులు బీసీలకి ఎస్సీలకి దోచిపెడతాడని చెప్పేసి. ఏ ఇన్ని రోజులు బ్యాంకులు దోచుకున్నారు, ప్రభుత్వ కాంట్రాక్టులు దోచుకున్నారు, పరిశ్రమల్లో సబ్సిడీలు తీసుకున్నారు, పరిశ్రమల్లో ఎక్కువ మరి ఎస్టిమేషన్లు ఎక్కువ వేసేసుకుని దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వంలో అయితే 2 కోట్లు పర్ మెగావాట్ ఉంటే 4 కోట్ల మెగావాట్ ఇచ్చి ఎంతమందికి పవర్ ప్లాంట్లు ఈ దేశంలో ఇచ్చారో ఈ బీసీలకి ఎస్సీలకి లెక్కలు తెలిసిన రోజున బట్టలిప్పి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు ఏసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇంట్లో పని లేకపోతే నువ్వు వాషింగ్ మెషిన్ కొనుక్కో అంతేగాని ఇంకా బీసీ చెల్లో బీసీ ఎక్కో లేదా ఎస్సీ చెల్లో ఎస్సీ ఎక్కో మీ ఇంటికి వచ్చి పని చేయాలనే ఆలోచన మీ మనసులోంచి తొలగించకపోతే రాబోయే రోజుల్లో మీరు ఇటన్నింటినీ కూడా పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం కూడా ఆసనమైందని చెప్పి చెప్తాను అధ్యక్ష. మా పిల్లలు చదువుకుంటారు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు నేను హైదరాబాద్ని డెవలప్ చేశాను, నేను ఏదో పగలు తీశానని చెప్పేసి. ఎస్, నువ్వేదో కడితే ఒక్క ఇది కట్టావేమో, ఏది ఒకట హైటెక్ సిటీ అది బిల్డింగ్ కట్టావేమో, కానీ ప్రపంచంలో కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ మూలంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది మైనారిటీ ఎస్సీ బీసీలు ఇంజనీర్లు అయ్యారు కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలు వచ్చినాయి తప్పితే నువ్వు ఎక్కడ ముడుపులు పుచ్చుకుని కట్టిన ఒక బిల్డింగ్ మూలంగా కాదనేది వాస్తవం అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అమ్మఒడి అందరికీ నాబోటి తెల్లకాలం వాళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఏంటి డబ్బులని మేము పన్నులు కడుతుంటే వాళ్ళు చేస్తాడని, మీ పన్నులు కాదు, పన్నులు మీరే కాదు కట్టేది, ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది పేదవాళ్ళు కొనుక్కున్న పేస్ట్లో పన్ను కడుతున్నారు,
తలకి రాసుకుని నూనెలో పన్ను కడుతున్నారు, వాడుతున్న సబ్బులో పన్ను కడుతున్నారు. మీరు కట్టేదంట, మీరు ఎగ్గొడుతున్నారు దేశంలో పన్నులన్నీ కూడా. నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష, కానీ ఈరోజు ఏదో వాళ్ళకి కడుపు మంట, వాళ్ళు ఆగలేకపోతున్నారు. అభివృద్ధి లేదు, ఇన్ని సంవత్సరాలు చేశారు కదా అభివృద్ధి, ఇన్ని సంవత్సరాలు అభివృద్ధితో మరి మన దేశం ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా. కానీ అభివృద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెట్టేస్తున్నారు, దోచిపెట్టేస్తున్నారు. అభివృద్ధి లేదు ఏంటి అధ్యక్ష? అభివృద్ధి నా పిల్లలు అందరూ కూడా బల 50% బీసీలు పిల్లలు రేపు ఇంజనీర్లు డాక్టర్లు అవుతారు, లేదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు రేపు డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు. హ్యూమన్ రిసోర్స్ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అది ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుదనేది కనీస జ్ఞానం కూడా లేకుండా కేవలం మభ్యపెట్టి ప్రజలు మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ దేశం కేవలం బ్రాహ్మణ్ ఠాకూర్ రెడ్డి కమ్మాయి కాదు, ఈ దేశంలో యాదవ్ గౌడ్ ఇంకా అనేక మంది కుమ్మరి కమ్మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళదే ఈ దేశం అని ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఈ దేశంలో వచ్చే సామాజిక విప్లవం ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి అడుగుతున్నాను అధ్యక్ష. సామాజిక విప్లవానికి నాంది జగన్మోహన్ రెడ్డి గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సరే కొన్ని జరగవచ్చు, ఆయన ఆలోచన ప్రకారం గ్రౌండ్లో కొంత జరగవచ్చు, కొంత వెనక జరగవచ్చు, కొంత ముందు జరగవచ్చు, కానీ ఆయన విత్తనం వేశాడు అధ్యక్ష. ఆ విత్తనం రేపు మహావృక్షం అవుతాం తథ్యం. అది అయిన రోజున వీళ్ళు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని ఇచ్చారు, అందరు ఇంత ముందు గొడవ చేసేవాళ్ళు, మా కమ్మలకి ఇన్ని సీట్లు ఇచ్చారు, మా రెడ్లకి ఇన్ని సీట్లు ఇచ్చారని రేపు అడుగుతారు ఇది ఈ రాష్ట్రంలో. మా యాదవులకు ఎన్ని ఇచ్చారు, మా కాళింగులకు ఎన్ని ఇచ్చారు, మా గౌళ్ళకి ఎన్ని ఇచ్చారు అని సీట్లు అడుగుతారు అధ్యక్ష. ఆయన చిత్తశుద్ధితో ఆ విధంగా అడగాలనే ఉద్దేశంతోనే ఈ సామాజిక విప్లవానికి ఆయన నాంది పలుకుతున్నారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో అభివృద్ధి అంటే ప్రజల్ని మభ్యపెడుతున్నారు, మన బలహీన వర్గాల్ని ఎస్సీలని ఎస్టీలని మభ్యపెడుతున్నారు ఒక రోడ్డు లేదని. ఈరోజు కాకపోతే వచ్చే రోజు వేసుకోవచ్చు అధ్యక్ష. కానీ నా కొడుకు ఈరోజు చదువుకోకపోతే ఒక సంవత్సరం మానేస్తే వాడి జీవితం ఏమైపోద్ది, ఒకసారి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు దళితులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను చెప్తాను అధ్యక్ష. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ బలహీన వర్గాలు అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఒక అగ్రవర్ణంలో పుట్టినా కూడా ఆయన హృదయం బలహీన వర్గాలది అని చెప్పేసి నేను చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే మనందరం ఎన్నో డిమాండ్లు చేసాం అధ్యక్ష, కానీ అన్ని డిమాండ్లు కూడా ఆలోచించి చేసిన వ్యక్తి. ఉదాహరణకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అధ్యక్ష ఇదే హౌస్లో, ఒక సన్నిధి గొల్ల అనేది ఏడు కొండలు వాడు ఇచ్చిన హక్కును కూడా ఆ ప్రభుత్వం కాలు రాసేసింది పాపాత్మలు అని చెప్పక తప్పదు అధ్యక్ష. దాన్ని మేము ఏం ఉద్యమం చేయలేదు అధ్యక్ష. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు యాదవ సంఘాలు అన్నీ కూడా ఉద్యమాలు చేసినాయి, ధర్నాలు చేసినాయి, కానీ కనీసం పట్టుకున్న పాపాన్ని కూడా పట్టించుకున్న పాపాన్ని కూడా పోలా. కానీ ఒకరోజు మేము ఎక్కడో కాళహస్తికి వెళ్ళి ఊరిన ఒక నిమిషం చెప్పాము అధ్యక్ష, ఒక గంట కూడా నేను చెప్పాల, ఒక 5 నిమిషాలు నడుస్తూ ఆయన చెవిలో వేసేదాన్ని. ఆయన వెంటనే ఇది భగవంతుడు ఇచ్చిన హక్కును మనం ఎవరం తీసేస్తానికని చెప్పేసి అక్కడికక్కడికి ప్రకటించడమే కాకుండా ఇదే అసెంబ్లీలో చట్టం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిజంగా అభినందించాల్సిందే అధ్యక్ష. ఆ రోజు నాయీ బ్రాహ్మణులు తమ హక్కు కోసం అధ్యక్ష వాళ్ళేం కోట్లు అడగల, లేదా వాళ్ళకి పవర్ ప్లాంట్ అడగల, లేదా ఒక 100 కోట్ల కాంట్రాక్ట్ అడగల. వాళ్ళు అడిగింది వాళ్ళు చేసే క్షవరానికి న్యాయమైన డబ్బులు చెల్లించమని చెప్పేసి అడిగారు అధ్యక్ష ప్రభుత్వం తప్పించి. దానికోసం సెక్రటేరియట్కి వెళ్తే సెక్రటేరియట్ ఆయనకి దేవాలయం, ఆ దేవాలయంలోకి బలహీన వర్గాలు ఈయన ఎవరిని రానిచ్చారంటే ఆ డిఎన్ఏలో ఉన్న బలహీన వర్గ వ్యతిరేకత ఎంతో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ బిల్లు నిజంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ లేకపోవటం వాళ్ళ దరిద్రం అని చెప్పేసి చెప్పక తప్పదు అధ్యక్ష. వాళ్ళు కూడా బలహీన వర్గాలకు జరుగుతున్న ఈ మెయిల్లో పాలు పంచుకున్నట్లయితే నేను చూశాను అధ్యక్ష, మీరు కుర్చీలో కూర్చునేటప్పుడు అదే భావన, బలహీన వర్గాల గురించి ఏ చర్చ వచ్చినా కూడా ఈ హౌస్ నుంచి పారిపోయారు తప్పితే, ఏదో కారణం పెట్టుకుని పారిపోయారు తప్పితే బలహీన వర్గాలకి ఇది చేస్తే బాగుంటుందని ఎప్పుడన్నా ఒక సూచన చేశారు అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళ స్వార్థం వాళ్ళ కోసమే తప్పితే ఏజీ కూడా చేయని వ్యక్తులు లేకపోవటమే మంచిది అధ్యక్ష. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు ఈ బిల్లు ఈ తీర్మానాన్ని అభినందించి సపోర్ట్ చేసినట్లయితే మేలు జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు అధ్యక్ష. నిజంగా వారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.